ఆయుర్వేదము ఐదవ వేదమా? నాలుగు వేదాలలో మొదటిది అయిన ఋగ్వేదమునకు ఉపవేదంగా ఆయుర్వేదం అని చెబుతారు. ఆయుర్వేద ఆవిర్భావం క్షీరసాగర మదనం సమయంలో జరిగిందని చెబుతారు. దేవతలు రాక్షసులు చేసిన క్షీరసాగర మదనంలో మొదటిగా పుట్టింది హాలాహలం, తర్వాత అమృతం, తర్వాత ధన్వంతరి ఉద్భవించాడు. ఈ ధన్వంతరిని మహావిష్ణు అవతారంగా భావిస్తారు. అతడు ఒక చేతిలో అమృతభాండాన్ని మరో చేతిలో ఆయుర్వేదాన్ని పట్టుకుని వచ్చాడు. ఈ ఆయుర్వేదమే సకల మానవకోటికి ఆరోగ్యాన్ని ప్రసాదించే జీవన వేదం. దీనిని ధన్వంతరి బ్రహ్మదేవునికిచ్చాడు. తరువాత మానవాళి రోగాల బారిన పడి నశించకుండా దేవలోకం నుండి భూలోకానికి ఆయుర్వేదాన్ని రప్పించడానికి విశ్వామిత్రాది ఋషులు నిర్ణయించుకున్నారు. అప్పుడు భరద్వాజ మహర్షి దేవలోకం వెళ్ళి ఆయుర్వేదాన్ని అభ్యసించి వచ్చి ఆత్రేయుడనే మహర్షికి బోధించారు. ఈ మహర్షి అగ్నివేశ మహర్షికి ఉపదేశం చేశాడు. ఆత్రేయుని వద్ద నేర్చుకున్న ఆయుర్వేద రహస్యాలను మహాశాస్త్రంగా అగ్నివేశుడు రచించాడు. దీనినే అగ్నివేశ తంత్రము అంటారు. తర్వాత ఇది చరక సంహితగా రూపుదిద్దుకుంది. ఈ చరకున్నే ఆయుర్వేదానికి ఆది గురువుగా మనం భావిస్తాము.